హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నిలబడేందుకు కూడా ప్లేస్ లేని ట్రైన్ లోకి ఎక్కింది ఓ మహిళ. ఆమె వల్ల ఎంతకి ఆ ట్రైన్ కదలలేదు, అలాగని ఆమె దిగలేదు. ఆమె మొండితనం ముందు ట్రైన్ ఓడిపోయింది. ఏకంగా డ్రైవర్ సీట్ కే ఎసరు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు ఒలుక్కేయండి. ముంబైలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక లోకల్ ట్రైన్ పరిస్థితి సరే సరే. జాబ్లకు వెళ్లే వాళ్ళు, స్టూడెంట్స్, కూలీలు, వేర్వేరు పనులు చేసుకునే వాళ్ళు, ఇలా ఎంతో మంది తమ రోజువారీ పనుల నిమిత్తం లోకల్ ట్రైన్ పైనే ఆధారపడతారు. అలాగే ఒక మహిళ కూడా తన పని కోసం వెళ్ళడానికి లోకల్ ట్రైన్ ఎక్కింది. అయితే అప్పటికీ ట్రైన్లో ఫుల్ రష్తో ఉంది, జనం కిక్కిరిసిపోయారు. కాలు పెట్టడానికి కూడా స్పేస్ లేని ఆ ట్రైన్లో అడుగుపెట్టింది. లోపలికి వెళ్ళడానికి అస్సలు గ్యాప్ లేదు. ఆమె డోర్ల దగ్గర వేలాడుతూ ఉండిపోయింది. దీంతో ఆటోమేటిక్ డోర్లు మూసుకోలేదు. ఎంతకి రైలు కదట్లేదు. దీంతో రైల్వే గార్డ్ వచ్చి ఆమెను దించే ప్రయత్నం చేశాడు. ఆమె వినలేదు సరికదా, గార్డ్తోనే గొడవేసుకుంది. డోర్ మూసుకోకపోవటంతో రైలు ఎంతకీ కదలడం లేదు. దీంతో ప్రయాణికులంతా ఇబ్బంది పడుతున్నారు. మీరు దిగి మరో రైలెక్కండి అని గార్డు చెప్పినా ఆమె వినిపించుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఎవరు ఏమన్నా ఐ డోంట్ కేర్ అన్నట్లు ఆమె అలాగే నిలబడింది. దీంతో చేసేదేమీ లేక రైల్వే గార్డ్ ఆమెను తీసుకెళ్లి లోకో పైలట్ సీట్లో కూర్చోబెట్టాడు. ఆమె ఏమాత్రం సంకోచించకుండా హాయిగా డ్రైవర్ సీట్లో కూర్చుని వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఏదేమైనా పట్టుదల ఉండాలి, కానీ మరీ ఇంతనా తల్లి అని కొందరు, నువ్వు సాధించావు గ్రేట్ మేడం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు కామెంట్ చేయండి.